రాష్ట్రంలో భూముల విలువ పెంపు రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్. వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వాల్యూకు సవరణలు ఉండాలి. ఎక్కడికక్కడే ఏ భూములు విలువలు పెంచాలో నిర్ధారించండి. స్టాంప్ డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపై స్టడీ చేయండి. జీఎస్టీ ఎగవేతలు అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్ ఉండాలని ఆదేశం. స్టాంప్ డ్యూటీ పెంచాలా తగ్గించాలా? తగ్గించుడు ఏడుంటుంది, తగ్గేదే లేదంటాం మనం, పెంచుడే ఉంటుంది. మళ్ళీ ఈడప్ప కాంగ్రెస్ వ్యక్తి తప్పు, గరీబ్ వాళ్ళకి లాస్ కాదు, భూస్వాములకి లాస్, సామాన్యుడికి మాత్రం భూమి దొరుకుతుంది. ఇప్పుడు పెంచితే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని మళ్ళీ భూమి రేటు పెరుగుతాయి, అంతేటా కాదు. శీలుడి అంటే భయంచుడి అన్నట్టు పెరుగుతాయి. నీతి తప్పి ఉంటే ఉరితీయండి. ఎలాంటి మినాయింపు ఇవ్వలేదు. కేజ్రీవాల్కు బెయిల్పై సుప్రీంకోర్టు కమెంట్. బెయిల్ ఇవ్వొద్దని సాధారణ తీర్పులా భావించడం లేదనన్న అమిత్ షా వాక్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్. తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు. కోర్టు ధిక్కారణ చేసింది గుగ్గురు సేటు. అంటే ఆయన ఏమన్నాడు, నేను కానీ ఇండియా అలయన్స్ కానీ ఇట్లా గెలిస్తే నా మీద కేసులు ఉండయ్యాను అని అంటే, అంటే కోర్టులు ఇక మళ్ళీ నాకు గుంగురు సేట్ మజాక్ అనుకుంటున్నాను కోర్టులు అంటే. అంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ గెలిస్తే సాక్ష్యాలన్నీ తారుమారు చేసేస్తుంది, సో నాకేం శిక్ష పడదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుశరం లేని మాటలు మాట్లాడుతున్నాడు కేజ్రీవాల్. ఇదే మాట అమిత్ షా గారు మాట్లాడారు. ఏమనని, కోర్టులు ఏ రకంగా తీర్పులు ఇచ్చినాయో చూడుండ్రి, కోర్టులని అవమానించినట్టు మాట్లాడుతున్నాడు ఈ గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్ అని మాట్లాడాడు. వీళ్ళు పోయి లాయర్లు కోర్టు ధిక్కారని చెప్తున్నాడని చెప్పి అమిత్ షా మీద కేసు వేసి ఉంటారు. కోర్టులు అన్నారు స్వాగతిస్తాం, తప్పేమో విమర్శలు ఉంటాయి తీర్పులల్లో. అందరికీ నచ్చాలని ఉండదు కదా తీర్పులు. ఇప్పుడు కొంతమందికి మన రామమందిరం తీర్పు నచ్చిందా? గాయ గాయ ఒరలరు గీక్కొని నోట్ల లింగ్లాలు పెట్టుకొని అట్లనే. పదేండ్లుగా విభజన సమస్యలపై పీఠముడి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు. ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలో సమస్యలు లేని, మిగతావన్నీ వచ్చే నెల రెండు తర్వాత స్వాధీనం. కార్పొరేషన్లు ఆస్తులు ఉద్యోగుల పంపకపైన గందరగోళమే. జూన్ 4 తర్వాత ఈ సమస్యలు పరిష్కారానికి మార్గం. కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉండడంతో అప్పటిదాకా ఆగాల్సిందే. వెనకటికి మన కేసీఆర్ సార్ ఆర్టీసీ మినిస్టర్ ఉండే అప్పుడు బాగా పేపర్లలో వచ్చింది, చంద్రబాబు నాయుడు ఇన్స్పెక్షన్ చేస్తే ఫైళ్ళు అన్నీ గుట్టలు నిండిపోయినాయంట. మన సార్ పనిచేస్తాడు, ఫైల్ పక్క పెట్టి తర్వాత చూద్దాం. మనోడు డిలే డిఫీట్స్ ద పర్పస్ అని గట్టిగా నమ్ముతాడు మనోడు కేసీఆర్. పర్పసే డిఫీట్ అయిపోతుంది డిలే చేస్తే, ఎందుకు దాని మీద మనం ఆలోచించాలా? అట్లాంటి నేచర్ మనది. ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఏదైనా పట్టించుకుంటాడా కుటుంబాన్ని తప్ప? ఆయన స్వార్థం, ఆయన కుటుంబం, ఆయన అధికారం, ఇదే ఆయన రాజకీయం. ఇప్పుడు విభజన చట్టాల గురించి రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదా. 5 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారే ఉండే కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మళ్ళీ మన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి మాట్లాడాలి కదా. అప్పుడు గురు దక్షిణ, ఇప్పుడు గురుకు శిక్షణ. ప్రతిపక్ష నేతగా మీకు బాధ్యత లేదా? ప్రభుత్వాన్ని నిలదీసేది అధికారం ఉంటేనే పనిచేస్తారా? అసలు నిజంగా చూస్తే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల పోరాడేది భారతీయ జనతా పార్టీ కాదా ఫ్రెండ్స్? ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజల పట్ల పోరాడుతున్నారు కదా. ఒకసారి మీరు ఆలోచించుర్రు, ప్రతిపక్ష హోదా ఎప్పుడు కాంగ్రెస్? అందుకే నేను ఒకసారి మాట అన్నా, వెనకటికి మనకు ఇన్ ది పాస్ట్ వీ నెవర్ హ్యాడ్ ఎనేబుల్ గవర్నమెంట్, నార్ టుడే వీ హ్యావ్ ఎనేబుల్ అపోజిషన్ అట్ ది సెంటర్. ఆనాడు పరిపాలించే ప్రభుత్వం లేదు, ఈనాడు ప్రజల పట్ల నిలబడే ప్రతిపక్షము లేదు. ఇది లొల్లి. ఈ లొల్లిలా లొల్లివేటే లిల్లిని అందరూ ఎవడెవడో ఉట్టుకొని వస్తాడు మాట్లాడతారు. టార్గెట్ 40,000 కోట్లు. రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలనే యోచన. అప్పు డే తెల్లారిందా? అప్పు డే తెల్లారిందా? తెల్లారులు వీళ్ళు ఏం ఆలోచిస్తారు? తెల్లారులు అప్పుడు అడుగుడు, తెల్లారులు పథకాలు తీసుకొచ్చుడు ఎందుకు? ఆ అప్పులు తెలంగాణ ప్రజల మీద రుద్దుడు ఎందుకు?
అప్పులు చేసి పప్పుకూడు తినుడెందుకు, మళ్ళా ఆడు తప్పు చేసి నీడు తప్పు చేసిండి అని శ్వేతపత్రాలు ఇచ్చుడెందుకు? మీరు సౌమ్యులా, సాంప్రదాయనులా, సంసారులా, పెద్ద మీరు బీఆర్ఎస్ వాళ్ళని అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారు కదా, అడ్డమైన పథకాలు తీసుకొచ్చి. కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలపై విచారణ, ప్రజలను నిపుణుల నుంచి వివరాలు, సూచనలు సేకరణ, వ్యక్తిగతంగా పోస్టు ద్వారా సమాచార స్వీకరణ. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని సీఎండీలు, ఆఫీసర్లకు నోటీసులు, 100 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు. ఇన్ని రోజులు పీక్ కట్టలు కట్టిర్రు, గంట పెట్టుకొని టన్ టన్న టన్ టన్ తూనే, అదే ఉంటుంది కదా ప్రియాంక చోప్రా పాట, తూనే మారి ఘంటియార్, తూనే మారి ఎంట్రీఆర్ దిల్ మే బజీ ఘంటియార్ టన్ 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 టన్, మేము అదే కొట్టుకుంటూ కూసోవాలి. తెలంగాణ ప్రజలు చరణ భరణ అటన రూపాయి టన్ అని కొట్టుకుంటూ కూసోవాలి. ఇన్ని రోజులు ఏం పీకినావనంటే శరణ భరణ అటన రూపాయి టన్ అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావంటే శరణ భరణ అటన రూపాయి టన్ అని అన్నాడు. ప్రధానమంత్రి అయిపోదామని అనుకుంటు మన రేవంత్ అన్న అప్కి అదాలత్లో పోయి కూసుకొని ఉన్నాడు చూడు, ఎట్లా కూసుకొని ఉన్నాడు, ఇట్లా కాళ్ళు మీద కాలేసుకొని పాట పడగానే నిజం. ఆయన ఆయనతోనే ఒకటి నాకు నచ్చుతుంది ఏందని అంటే, ఆయన ఇట్లా ఊహించేస్తాడు. ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలో కూర్చుంటా, ప్రధానమంత్రి అవుతా, ప్రపంచమంత్రి కూడా అవుతా, యుఎస్ని కబ్జా చేసేస్తా, ఆడవుడు మొత్తం లంక బిందెల కోసం నేనే తిరుగుతా, సముద్రానికి జర కొంచెం జాగిచ్చి 90 దగ్గరికి తీసుకొస్తా, ఆడ బోట్ వేసుకొని కూర్చుంటా, హిందూ మా సముద్రం కూడా రావాలా బంజారా హిల్స్కి, జూబ్లీ హిల్స్కి అని అట్లా కలలు గణిస్తాడు ఆయన. మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేసినావు సారు, మళ్ళీ గందికే అడుగుతున్నా, కలలకేంటి బయటికి రా, కాల్పనిక్ వాస్తవాలు తెలుసుకో అని చెప్తే ఆ పాట ఏమంతా రాశిర్రో గణంలో లీనమైపోయినావు. సరే లీనమైపోయినా పోయినామంటే పాట మాత్రం రాపించుకున్నావు. రాముని గుణమే నీది, రామబాణమే మాట, కానీ ప్రాణప్రతిష్టకు మాత్రం పోక. రాహుల్ గాంధీ మాట్లాడినట్టే ఈయన కూడా మాట్లాడండి. ఎనకటికి భారత్ మాత అనంటే మనం భారత్ మాత అనంటే ఎవరు అసలు, ఆమె కుట్టినమ్మా మనం అందరం, ఆమె ఎట్లుంటుంది చెప్పుర్రు. ఈయన కూడా అన్నాడు ఆ ఇత్తనం అవకాశవాద విత్తనం మామూలుగా ఉండదు. ఏం రేవంతనా కరెక్ట్ కదా? అగో మళ్ళా చూసినావా, త్వరలో టీచర్లకు ప్రమోషన్, ఈ త్వరలో వస్తుందా, ఈ త్వరలో పోతుంది ఈ మాట చూడు. పాపం అలా జీవితాలతో ఆడుకుంటూ ఉంటుంది వీళ్ళకు. షర్ట్లు మంచిగా వేస్తారు రేవంత్ అన్న, కలర్లు మస్తు ఉంటాయి. బాధ్యత మరిచారా, ఏపీసీఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్రా, పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం, పల్నాడు అనంతరం ఎస్పీల సస్పెన్షన్, తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ, డిఎస్పీ నుంచి ఎస్పీ దాకా 12 మందిపై వేటు, వీరందరిపైన శాఖాపరమైన విచారణ, డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చర్యలు ఇదే తొలి, హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు సిట్, 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కోడ్ ముగిసేలోగానే ఛార్జ్షీట్లు వేయాలి, కౌంటింగ్ తర్వాత కేంద్ర బలగాలు కొనసాగింపు, 15 రోజుల పాటు 25 కంపెనీలతో బందోబస్తు. మళ్ళీ మజాక, ఎలక్షన్లు అని అంటే రక్తపాతం అయిపోయింది, మళ్ళీ రక్త చరిత్ర సృష్టించి ఓట్లు గుద్దుది బ్యాలెట్ పేపర్లు ఎత్తుకపోయి చేస్తారు. ఇప్పుడు అట్లా చేద్దామని అనుకుంటారు భారతదేశంలో. అందుకే రే అప్పుడప్పుడు ఎంట్రీ కావాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ తెలంగాణలో ఇంత తిట్టుకున్నాం, ఇంత చేసినాం, ఇంత లొల్లయింది, రాజకీయ పరంగానే పెట్టుకున్నాం అవి. భౌతిక దాడులకు దిగలే, వ్యక్తిగత ఆరోపణలకు దిగలే, పర్సనల్ అజెండాలు ముంగడికి తీసుకురాలి. నేను ఆంధ్ర ప్రజలను ఒకటి కోరుతున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను నోరిపుతున్నాను. మీ ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు నేను 2-3 సార్లు నేను జనరల్గా చూడా, బికాస్ ఐ హేట్ లిసనింగ్ టు దాట్. ఇంత గంభీరమైన ఇట్లా మాట్లాడుతున్నావు గిరీష్, నువ్వు హేట్ అననే మాట ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నాకు గ్రీనా వస్తుంది. పర్సనల్ అజెండాలు తప్ప మీ సమస్యలు ఏంటన్నా మీ అసెంబ్లీలో మాట్లాడిరా. ఆర్కే రోజా ఒక రకంగా మాట్లాడతారు, ఇక్కడ టీడీపీ నాయకులు కూడా పర్సనల్ అజెండాలు మాట్లాడతారు. వెనకటికి పాపం నేను అనొద్దు కానీ ఒక తల్లిని, ఒక కొడుకుని అవమానాస్పదంగా మాట్లాడినారు. ప్రజల సమస్యలపైన మీ అసెంబ్లీలో ఎప్పుడన్నా మాట్లాడినరా? వాళ్ళు ఎవడో ఒకడు కమెంట్ పెడతాడు నువ్వు ఆంధ్రాకి రాకరానంట, షీరి చింతపండు పెడతా కిందికే మీద్దాగా బిడ్డమల్ల.
ప్రజల సమస్యలపైన నిలబడి మాట్లాడేవాళ్ళకి సపోర్ట్ చేస్తారు చిత్రగుప్తు, పీకుడు ముచ్చటలకు కాదు. దిస్ ఈజ్ ద రీజన్ నేను అందుకనే చెప్తున్నా. ఇది ప్రశ్నించుడు స్టార్ట్ చేయరు ఆంధ్రాలో. ఎవరో ఒకరు కంకణం కట్టుకోరు ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా. నేల మీది, నేల బిడ్డలు మీరు, ఆ ధరణి కన్న బిడ్డలు మీరు. ధరణి పట్ల చింత లేకపోతే ఎట్లా? మీ భూమిపైన మీ నేలపైన మీకు చింత లేకపోతే ఎట్లా? ఆడిపోతే ఈడు, ఈడిపోతే ఆడు, ఆడిపోతే ఈడు. సినిమా డైలాగులు బాగానే ఉంటాయి ప్రభాస్వి, బట్ మీరెప్పుడైతారు ప్రభాస్లు అని అడుగుతున్నా. సినిమా డైలాగులు బాగానే ఉంటాయి. మా ఒక్కడు వస్తాడు, వాడు మా జీవితం మారుస్తాడు. ఆ ఒక్కడు మీరెందుకు కావద్దు అనంట, ఆంధ్రోళ్ళని. ఒకప్పుడు కలిసే బతికినాం కదా, ఇప్పుడు కూడా కలిసే ఉందామనంట. ఒక జాగ్రఫికల్ బ్యారియర్ మనం దూరం చేస్తే అని అడుగుతా. ఒక రాజకీయ బంధం మనల్ని వేరే చేస్తుంది అని అడుగుతా. స్టార్ట్ చేయరు ఫ్రెండ్స్, ప్రశ్నించుర్రి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన చర్చ ఉండాల. నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు, ఆడు ఈయనతో తిరిగిండు, ఈడు ఈయనతో తిరిగిండు, ఈమెకి ఇట్లా మాట్లాడింది, గామెకి అట్లా మాట్లాడింది, గామె క్యారెక్టర్ ఇది గిదా మాట్లాడేది, గదా మాట్లాడేది. ఆంధ్రాకి ఏం చేసినావు అభివృద్ధి? సంక్షేమ పథకాలలో ఎంత నిజంగా సంక్షేమం ఉన్నది? ఎన్ని స్కాములు ఉన్నాయి? ఎవడు లబ్ధి పొందిండు? ఎవడు అఫిడవిట్లు, ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి? ఎవడి చరిత్ర హీనంగా అవుతూ ఉన్నది? మనము పెన్షన్లకు స్కీములకు ఎందుకు అలవాటు పడాలా? వాళ్ళు రాజ్యాధికారమే లక్ష్యంగా ముంగడిపోతుంటారు. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు రాజ్యాధికారం కోసం పాటుపడుతుంటే పెన్షన్ల కోసం మనం పాటుపడాలా అని అడుగుతున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ తెలంగాణ యాజ్ వెల్. ఆలోచించుర్రి, లేకపోతే అనుభవించుర్రి అని అడుగుతున్నా.